Hello, welcome to Telangana Flash News 24/7. CISF recruitment notification, Central Industrial Security Force recruitment of head constable job. So chese head constable jobs, total 429 vacancies unnai. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలని అడిగారు. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్కి వెంటనే వస్తుంది. CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్, టోటల్ 429 వేకెన్సీస్. ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ నేషనల్స్ నుంచి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 21st January 2019 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి February 20th 2019. ఈ డేట్లోపు అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ పోస్ట్ వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ పోస్ట్స్ మినహాయించి, ఈ 64 ఎల్డీసీఈ వేకెన్సీస్ మినహాయించి ఇక్కడ మేల్ 328 వేకెన్సీస్ అండ్ ఫీమేల్ 37 వేకెన్సీస్. అండ్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దానికి ఒఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి CISF REC.in. ఇక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ 10+2. ఇంటర్మీడియట్ పాస్ అయిన ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years యాజ్ ఆన్ 22/2019. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years, ఓబీసీస్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ దీనికి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి 3 stages ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మీ హైట్, వెయిట్, చెస్ట్ మెజర్మెంట్స్ అవన్నీ చెక్ చేస్తారు. అండ్ డాక్యుమెంటేషన్ అంటే మీ డాక్యుమెంట్స్ జెన్యున్గా ఉన్నాయా లేదా అని చూస్తారు, మీ సర్టిఫికెట్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ OMR ఆర్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది 2 languages, హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు స్టేట్స్లో ఉంటాయి. కాబట్టి అది కూడా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ పెట్టుకోవచ్చు. అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఆ స్కిల్ టెస్ట్ మీకు టైప్ రైటింగ్ టెస్ట్, ఇంగ్లీష్లో అయితే ఎన్ని వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ ఉండాలో అది కూడా చూపిస్తాను నేను. ఇది ఇదే ఆర్డర్లో ఉండాలని ఏం లేదు. ఆర్డర్ ఏదైనా పైకి కిందకి అవ్వచ్చు, కానీ వాళ్ళు ఏ ఆర్డర్లో టెస్ట్ పెట్టినా కూడా మీకు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అలా ఆర్డర్ చేంజ్ అయినా కూడా మీరు ఆ ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటం ఉంటుంది. అండ్ ఫైనల్ సెలెక్షన్ మొత్తం మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయ్యి, ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు మెడికల్గా ఫిట్గా ఉంటేనే వాళ్ళు జాబ్లోకి తీసుకుంటారు. అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా, ఎంత ఉండాలి, ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఎస్టీ మినహాయించి మిగతా కేటగిరీస్కి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి అయితే. అండ్ చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 77 సెంటీమీటర్స్, ఎక్స్పాండెడ్ 82 సెంటీమీటర్స్. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ 155 సెంటీమీటర్స్. ఎస్టీ క్యాండిడేట్స్కి మేల్ అయితే 162.5 సెంటీమీటర్స్, చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 76 సెంటీమీటర్స్, ఎక్స్పాండెడ్ 81 సెంటీమీటర్స్. అలాగే ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకోండి ఇక్కడ ఇచ్చారు. అండ్ నేను మీకు లింక్ కూడా ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఈ అడ్మిషన్ టు ద రిక్రూట్మెంట్, మీరు ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే, మీ సర్టిఫికెట్స్ జెన్యున్గా ఉంటే అది స్క్రూటినైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఈ అడ్మిట్ కార్డ్స్ ఆఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ PST ఈ కాల్ లెటర్స్ కానీ ఈ అడ్మిట్ కార్డ్స్ కానీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి మీకు ఆఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు CISF REC.in ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి
డౌన్లోడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో స్టేజెస్ అటెండ్ అవ్వచ్చు. ఒక్కొక్క స్టేజ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ 3 స్టేజెస్. ఇదివరకు నేను చెప్పినట్టుగా పిఎస్టీ అండ్ డాక్యుమెంటేషన్, ఓఎంఆర్ అండ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ మీకు దీంట్లో క్వాలిఫై హైట్ బార్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, హైట్ అవన్నీ చెక్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి. అండ్ మీకు ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ రిసైడ్స్, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర క్యాండిడేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇక్కడ మీకు అనెక్షర్ 1లో డీటెయిల్స్ ఉంటాయి మొత్తం. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ అనెక్షర్ 1 కూడా చూసుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదివి అప్లై చేయండి. క్యాండిడేట్స్ మే నోట్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అట్ సిఐఎస్ఎఫ్ వెబ్సైట్ cisfrectrectin ఓన్లీ. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ ఇవి కూడా చూసుకోండి, నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్, నేమ్ ఆఫ్ ద ఆఫీసర్ టు హూమ్ అప్లికేషన్ షుడ్ బి సెంట్, ఎక్కడికి పంపించాలి మీ అప్లికేషన్, మీరు ఏ స్టేట్లో ఉన్నారు, మీ అప్లికేషన్ ఎక్కడికి చేరాలి అనేది ఇక్కడ ఇచ్చారు, అది చూసుకోండి. మీరు అనెక్షర్ 1 కూడా క్లియర్గా చదివి అప్లై చేయండి. స్కిల్ టెస్ట్ అయితే మీకు టైపింగ్ స్పీడ్ మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్లో అయితే కంప్యూటర్ పైన, అండ్ హిందీలో అయితే మినిమం 30 వర్డ్స్ పర్ మినిట్ రావాలి. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్కి పోస్టింగ్ ఇస్తారు. శాలరీ వచ్చేసి 25,500 హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి, ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఇంచుమించుగా 30,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాతే అప్లై చేయండి. అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేయకండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి. ఈ వీడియో మొత్తం చూశాక కూడా మీకు స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఈ లింక్ పెడతాను మీకు వీడియో డిస్క్రిప్షన్లో. ఇది మొత్తం చదివిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. ఈ అపెండిక్స్ ఏ ఇవన్నీ చూసుకోండి, ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ విమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి, త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, దేని ద్వారా అయినా పే చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Thanks for watching.